మీరందరూ వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంకొక పర్యటనకి స్వాగత ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం సభకి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నిన్న పల్నాడులో చాలా భారీ ఎత్తున జరిగింది, దానికి మించిన స్థాయిలో జరపాలని ఇక్కడ గుంటూరు మేమందరం కూడా గుంటూరు జిల్లా సమస్య నాయకులంతా కూడా సమావేశం బాగా ఏర్పాటు చేస్తాం. ప్రతిపాడు, కొన్నూరు, మంగళగిరి, తాడికొండ, గుంటూరు టౌన్, 1-2 భారీగా జనం తరలించడానికి నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు, అభ్యర్థులంతా కూడా ప్రయత్నం చేస్తాం. కార్యకర్తలు ఉత్సాహం ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, బాగా ఉత్సాహంగా కార్యకర్తలు కనిపిస్తూ ఉన్నారు. బాగా ఎంపీ అభ్యర్థి రోజు గారు కూడా సూపర్వైజ్ చేస్తాం, మా రీజనల్ కోఆర్డినేటర్ హరీష్ రామయ్య గారు సూపర్వైజ్ చేస్తాం. అందరూ కూడా యాక్టివ్గా ఫీల్డ్లో ఉన్నారు. రేపు చూడండి, భారీ ఎత్తున సభ జరుపు పల్నాడు మించిన సభ జరుపుతుంది. కార్యకర్తలు సంతృప్తితోనే ఉన్నారు, కానీ మాజీ మంత్రి డొక్కమంటే అసలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో కూడా దూరంగా ఉన్నారు. బీపీ ఉంది, ఆ బీపీ ఎక్కువ ఉండటం వల్ల కొంత రెస్ట్లో ఉన్నాను. మెంటల్లీ ఇల్ దట్ ఇస్ ది రీజన్. 12వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పార్లమెంట్లో మేడికొండూరులో ఆయన ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం బహిరంగ సభ ఏటూరు రోడ్లో ఉంటుంది. సో 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పబోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారో కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా
గత ఏదైతే ఇప్పటివరకు జరిగిన సభలన్నిటికన్నా ఇంకా మిన్నగా గుంటూరు సభ కూడా జరగబోతుందని చెప్పి స్పష్టంగా మాకైతే అర్థమవుతా ఉంది. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపంచంలో మళ్ళీ 2019 ఏ విధంగా చూసామో ఆ విధంగా మళ్ళీ రాబోతాం. మీ పేరుతో పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. అతను రాజకీయాలకు ఎప్పుడు వచ్చాడు, ఏం మాట్లాడతాం? ఇప్పుడు కాకలి తీరిన రాజకీయ నాయకులు ఎన్నో సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండి కూడా ఎవరు కూడా ఆ మాట అనలేకపోయారు. అంటే ఇవాళ అతను రాజకీయం తెలియదు, ఇవాళ ఏది మాట్లాడాలి, ఏది ఒక అనుభవించినట్టు మాట్లాడాల్సిన మాట. సో ఇతను ఏదో అమెరికా నుంచి వచ్చాడు, నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడాలంటే అది చెడుపాటు కాదు. ప్రజలు దీన్ని పూర్తిగా గమనిస్తారు, అతని ఒక మానసిక ఇది ప్రజలు బాగా గమనిస్తారు.